ఆయన మల్కిపురంలో కాదు, అటువైపు ఈస్ట్ గోదావరి ఉంటారు, సకినేటిపల్లిలో ఉంటారు. ఎస్, సకినేటిపల్లిలో ఉంటారు ఆయన. అయితే ఆయన రాజేంద్ర బాబు గారు నా పాటలు, నేను రాసిన పాటలు కొన్ని తీసుకుంటున్నాను. అంటే రాజేంద్ర బాబు గారు చర్చికి వెళ్ళేటప్పుడు కొన్ని పాటలు పాడాను నేను. కొన్ని పాటలు పాడినప్పుడు రాజేంద్ర బాబు గారు ఆ పాటలు మీటింగ్స్ అట్లా పాడడం మొదలుపెట్టారు. మీటింగ్స్లో పాడుతూ ఉంటే డాక్టర్, అప్పుడు లివింగ్ వాటర్స్ రేడియో మినిస్ట్రీ డైరెక్టర్ గారు డాక్టర్ టీకే జార్జ్ గారు విన్నారట రాజేంద్ర బాబు గారి పాటలు. విన్నప్పుడు రాజేంద్ర బాబు గారు ఈ పాటలు చాలా బాగున్నాయి, మా స్టూడియోలో పాడుతుంటే. అయితే నా ఫ్రెండ్ రాసిన పాటలు అండి, షాలెం పాస్ గారని, ఆయన పర్మిషన్ తీసుకుంటాను, ఆయన దగ్గర వెళ్ళి మిగతా పాటలు కూడా తీసుకొచ్చి పాడతాను అంటే, నా అప్పటికి నేను కొయ్యలగూడలో ఉన్నాను. కొయ్యలగూడలో వచ్చి ఒక టేప్ రికార్డులు అప్పుడు ఉండేవి, క్యాసెట్ నిండా 45 మినిట్స్ నా పాటలన్నీ పాడాను. అవన్నీ ఒక బుక్లో రాసిచ్చాను రాజేంద్ర బాబు గారికి. అవన్నీ తీసుకొని రాజేంద్ర బాబు గారు డాక్టర్ టీకే జార్జ్ గారు స్టూడియోలోకి వెళ్ళినప్పుడు మోజెస్ గారు కూడా విన్నారు ఆ పాటలన్నీ. పాస్ట్ గారు నాకంటే ఆయన 5 సంవత్సరాలు చిన్న కదండి, అంటే అప్పటికి 89 అంటే చాలా చిన్న, 19 సంవత్సరాలు ఆయనకి అంతప్పటికి, అంతే కదండి. అప్పటికే ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశారు ఆయన ఇంట్లో, రైల్వే స్టేషన్ అవతల ఉన్న ఇంట్లో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. యూత్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు నాకు పరిచయం. ఆ పాటలు విన్న తర్వాత రాజేంద్ర బాబు గారు నా కోసం అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఒకసారి రాజేంద్ర బాబు గారు సీతారాంపురంలో ఆయన చర్చికి హాస్టల్కి నేను వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో ఒకసారి మోహన్ గారు కనబడ్డారు. రాజేంద్ర బాబు గారు ఆపి, ఇగోండి నేను చెప్తున్నాను కదా షాలెం పాస్ గారు అంటే ఎవరో కాదు, ఈయనే అంటూ పరిచయం చేశారు. అయితే అప్పుడే పాస్టర్ మోహన్ గారు నేను పరిచయం, ఇంకా అంతే. అప్పటి నుండి చాలా స్ట్రాంగ్ బాండ్ మా ఇద్దరి మధ్యలో. ఎందుకంటే చాలా విచిత్రంగా మోహన్ పాస్ గారు మమ్మీ మా మమ్మీ ఒకలాగా ఉంటారు, మోహన్ పాస్ గారు మా అన్నయ్య ఒకలాగా ఉంటారు, నేను మోహన్ పాస్ గారు అన్నయ్య ఒకలాగా ఉంటాం అదనమాట. కాబట్టి మోహన్ పాస్ గారు ఆ విధంగా మాకు చాలా క్లోజ్ అయిపోయారు. నాకు చాలా ఆశ్చర్యకరంగా ఆయనతో నాకు బాండ్ డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది. చాలా ఆశ్చర్యకరంగా ఒక విషయం ఏంటంటే ఆయనకు కవిత ద్వారా చాలా ఇష్టం, నా కవితలన్నీ చాలా ఇష్టపడుతుండేవారు, పాటలు ఇష్టపడుతుండేవారు, నా మెసేజ్ స్టైల్ ఇష్టపడుతుండేవారు, నా అవుట్లైన్స్ ఇష్టపడుతుండేవారు. మేము డిస్కస్ చేసుకుంటూ చాలా డీప్ స్పిరిచువల్ విషయాలు మేము డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు నేను చెప్పేవాడు, పాస్టర్ గారు మీతో కొన్ని సీక్రెట్స్ నేను చెప్పకూడదు, స్పిరిచువల్ సీక్రెట్స్, అవి చెప్పిన మరుక్షణం నేను లూజ్ అయిపోతాను అన్నాను. నేను చాలా కొన్ని స్పిరిచువల్ సీక్రెట్స్ ఉంటాయండి, అవి కేవలం నాకు మాత్రమే పరిశుద్ధాత్మనిస్తాడు, అది ఎవరికి నేను షేర్ చేసే విషయాలు కాదు అంటే అయినా చెప్పనేవారు. అప్పుడేమనేవారంటే ఓకే, అలాగే ఎవరితోనైనా షేర్ చేసుకుని లూజ్ చేసుకున్న స్పిరిచువల్ సీక్రెట్స్ ఉంటే చెప్పనివారు. చాలా వింతైన మనిషి, ఇంతకుముందు ఏదో మీకు ఎంత ఎలా తెలిసింది, ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కాబట్టి ఇది మీకు అర్థమైంది కదా అంటే కొన్ని స్పిరిచువల్ సీక్రెట్స్ పరిశుద్ధాత్మ మీకే ఇస్తాడు, అది మీరు ఎవరితో షేర్ చేసుకోకూడదు. దాన్ని మీరు షేర్ చేసుకున్నారు, పోగొట్టుకున్నారు, ఒక ఆల్రెడీ పోగొట్టుకున్నారు కదా, కొన్ని అవైనా చెప్పండి అనేవారు, అవైనా చెప్పండి అనేవారు, కొన్ని చెప్పేవాళ్ళని. ఇలాగ ఉంటాయన్నట్టు మా ఇద్దరి మధ్యలో సంభాషణ ఎప్పుడు కూడా. ఇంటర్నెట్ విషయం, కంప్యూటర్స్ విషయం, చాలా. అసలు ఫస్ట్ టైం నేను అమెరికా వెళ్ళేటప్పుడు ఆయన సూట్ కేసు నేనే సర్దాను జాగ్రత్తగా. ఫస్ట్ టైం అమెరికా వెళ్ళి 3 నెలలు అంత ఉంటే ఆ టైంలో ఎలాగ చర్చి మేనేజ్ చేయాలి, ఎవరెవరిని పిలవాలి, అబ్బా మేమిద్దరం కలిసి చాలా పెద్ద షెడ్యూల్ వేసి ఎవరెవరు ఫోన్ చేయాలి, పాషం గారికి ఆ నెంబర్లు అన్ని ఇచ్చి చాలా చేశారు. అంటే ఆయన ప్రతి స్టెప్లో నేను ఉంటుండేవాడిని. ఆ తర్వాత నేను చర్చ్ మినిస్ట్రీ 2010లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నేను బిజీ అయిపోయాను, ఇక అయ్యగారికి నాకు చాలా తక్కువ అయిపోయింది ఫెలోషిప్, చాలా తక్కువ అయిపోయింది. మరి మొన్న 9th నైట్ చనిపోయారు మోసయ్య గారు.
అయితే నాకు అప్పటికే చిన్ను మా అబ్బాయికి పెట్టాడు ఆ స్టేటస్ లో కానీ లేకపోతే మెసేజ్ పంపిస్తే మా అబ్బాయి నాకు పంపించాడు కానీ నేను చూడలేదు. మార్నింగ్ చూసేసరికి షాక్ అన్నమాట, వెరీ మచ్ షాక్, చాలా షాక్ అయ్యాను. మా ఇద్దరి మధ్యలో ఒక ఇంకా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది, నా పెళ్లికి ఆయన మోజాయి గారు తోడు పెళ్లి కొడుకు, ఆయన పెళ్లికి నేను తోడు పెళ్లి కొడుకు, అంత క్లోజ్ బాండ్ అనమాట అది. ఆయన కూడా అది గొప్పగా చెప్పుకునేవారు, నేను కూడా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఏంటి ఎలాగ ప్రభువా అన్నా అనమాట ఒకసారి. వై అసలు అనకూడదు, ప్రభువుని మనం వై అనకూడదు అసలు. ఆయన సార్వభౌమ అధికారాన్ని మనం గౌరవించాల్సిందే. ఆయన సార్వభౌమ అధికారం గలవాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వకృపానిధి దేవుడు ఆయన. ఆయన సార్వభౌమ అధికారాన్ని మనం ప్రశ్నించినట్లేదు. ఎర్ర సముద్రం తీర్చినప్పుడు అబ్బా ఎంత గొప్ప దేవుడు ప్రభువా అన్నాం కదా మనం. అలాగే మన ప్రియులను ఆయన తీసుకెళ్ళిపోయినా అబ్బా ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీ కొడు నీ బిడ్డ అంటే నీకు ఎంత ఇష్టం ఆయన అనాలి తప్ప ఇవ్వయి అనకూడదు. కానీ ఇన్ని తెలిసి కూడా అంటాం. మరి ఏంటంటే శరీరం, ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి, విరోధంగా అపేక్షిస్తున్నాయి కదా. కనుక శరీరంలో ఒక కలుక్క మంది అయ్యో ప్రభువా ఇంకా ఎంత పని చేయాలి తండ్రి, ఆయన దగ్గర ఉన్న బైబిల్ నాలెడ్జ్ స్టఫ్ ఎంత మందికి ఎన్ని వేల మందికి ఆయన షేర్ చేయాలి తండ్రి. బైబిల్ కాలేజ్ కడుతున్నారు కదా, ఫిజికల్ కాలేజ్ కడుతున్నారు, నర్సపూర్ బిల్డింగ్ అంతా చూపించారు నాకు, రూమ్ రూమ్స్ చూపించారు, చూపించి పాస్టర్ ఇక్కడ ఇది, వచ్చిన లెక్చరర్స్కి ఇది, ఇది స్టూడెంట్స్కి ఇది, గర్ల్స్ స్టూడెంట్స్కి ఇది, బాయ్ స్టూడెంట్స్కి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేదంతా ఊహించుకొని ఎంతో సంతోషపడ్డాను. ప్రభువా ఏమిటి ప్రభువా అని చాలా బాధపడ్డా. ఆయన గొప్ప దర్శనం. ఇంకోటి డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడ బిగబట్టాలో ఎక్కడ వెదజల్లాలో ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. కొన్నిసార్లు ఈ బిగబెట్టే టైంలో కొంతమంది ఆశ్చర్యపోతారు, ఏంటి పాశారు ఇంత డబ్బులు ఉండి ఇంత మీరు ఇంత బేరవాడుతున్నారు అని కొంతమంది ఆశ్చర్యపోతారు. అవును, ఎక్కడ బిగబెట్టాలో అక్కడ బిగబెడతారు, ఎక్కడ వెదజల్లాలో అక్కడ వెదజల్లుతారు. నార్త్ ఇండియాలో సేవ చేసిన వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తారో అది ఎవరికి తెలియదు. మరి ఇండియా అంతా కూడా ప్రయాణాలు చేస్తూ దుష్ట శక్తుల్ని బంధించే ప్రత్యేకమైన ప్రార్థన పోరాటంలో ఆయన ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారు ఎవరికి తెలియదు. చాలా మంది సేవకులకి సీక్రెట్ గా ఆయన సపోర్ట్ చేసే విషయం ఆయన ఎవరికి తెలియదు. ఆయన వెదజల్లే విషయం తెలియదు. ఆయన బిగబట్టే విషయాలు కొన్ని కంటి కనబడితే ఆశ్చర్యపోతారు చాలా మంది. ఆయన బైబిల్ కాలేజ్ విషయంలో ఎంతో డబ్బు ఖర్చు పెడతారు మీకు తెలుసా. అవన్నీ అద్దెలకిచ్చుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి, నెలకు లక్ష రూపాయలు వస్తాయి ఆ బిల్డింగ్స్ అద్దెలకిచ్చుకుంటే. ఆయన అంత ప్రభు సేవలో పెట్టేస్తున్నారు అంతే. భవిష్యత్తులో ఎన్నో వందల మంది సేవకులు కావాలి, ఆ సేవకులు ప్రభు సేవలో వాడబడాలి, వాళ్ళకి మన ఫెసిలిటీస్ సమకూర్చాలి అని రకరకాల ప్రాజెక్ట్స్. ఇంకొక ప్రాజెక్ట్ చెప్పానంటే పాస్టర్స్ గెస్ట్ హౌస్ అనేది ప్రత్యేకంగా కడతాండి నర్సపూర్లో ఆ గోదావరి ఒడ్డున. ఏ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన చక్కగా హ్యాపీగా టైం గడిపేటట్లుగా ఒక అద్భుతమైన ఒక 5-star హోటల్లో ఉన్నంత ఫెసిలిటీస్ పెడతాను, పాస్టర్స్కి ఇక్కడ వచ్చి రిలాక్స్ అవుతారండి అని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. ఎంత అద్భుతమైన ఆ విజన్ చూడండి, ఆశ. కాబట్టి అలాంటి దైవ సేవకుని ఇప్పుడు కార్నర్స్టోన్ సంఘమే కాదండి, అమెరికాలో ఉన్న అనేకమైన తెలుగు చర్చెస్ ఆయన్ని పోగొట్టుకున్నారు. ఆయన ఇండియాలో వాడబడడం కంటే ప్రపంచమంతా వాడబడడం చాలా ఎక్కువ. అక్కడ ఆయన నీడ్ ఉంది అంతే, ఆయన నీడ్ ఉంది అక్కడ. కనుక ఈరోజు ఆయన గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మరి 10 నిమిషాలు అప్పుడే అయిపోయింది, ఇంకా 35 నిమిషాల్లో నేను క్లోజ్ చేయాలి నా మెసేజ్ని. గమనించండి ఒక మాట, ఆయన ఒకవేళ సాక్ష్యం చెప్తే ఎలా చెప్తారు అని ఊహించుకున్నాను. 139వ కీర్తనలో పాస్టర్ మోసెస్ గారి జీవిత సాక్ష్యం, పాస్టర్ మోసెస్ గారు సాక్ష్యం చెప్తే ఎలా చెప్తారు, తన జీవితం గురించిన 4 దశలు ఆయన చెప్తున్నారండి. గమనించండి,
నూట ముప్పై తొమ్మిదో కీర్తన అందరికీ తెలిసింది, అందుకని ఆ కీర్తన మళ్ళీ మీకు ప్రజెంట్ చేయలేదు. మీ బైబుల్స్ తెరవండి, మీ బైబుల్స్ తెరిచి ఆ వాక్యం చూద్దాం. ఇప్పుడు మోషే గారు ఏమంటారంటే, నా మొట్టమొదటి జీవితం పరదేశంలో ప్రారంభమైనది, అక్కడ నా జీవిత కాలం లెక్కించే ఏ కొలమానం లేదు, నా ఆత్మ నిర్మాణం అక్కడ జరిగింది. అది పరదేశ జీవితం. మోసెస్ గారికి ఒక పరదేశ జీవితం ఆల్రెడీ అయిపోయిందండి. తర్వాత ఆ దానికి సంబంధించిన వచనాలు 15వ వచనం, నూట ముప్పై తొమ్మిదో కీర్తన 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ముందు అవుటైన అంత చదివేస్తాను మీకోసం, ఎవరైనా కొద్దిసేపులో లీవ్ అయిపోతే వాళ్ళకి ఉపయోగపడేలా. రెండవది, నా రెండవ జీవితం బహుశా జూలై 1969లో నా తల్లి గర్భంలో ప్రారంభమై అక్కడ 9 నెలల పాటు గడిచింది. అక్కడ నా శరీర నిర్మాణం జరిగింది, దాని పేరు గర్భస్థ జీవితం. 13వ వచనం, నూట ముప్పై తొమ్మిదో కీర్తన 13వ వచనంలో, నా అంతరింద్రియంలో నీవే కలుగు చేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇక మూడోది, నా మోసెస్ పాస్టర్ గారు చెప్తున్నారండి, పాస్టర్ మోసెస్ గారు ఇస్తున్న సాక్ష్యం మాట ఇది. ఆయన చనిపోయినా ప్రభు సంతకి వెళ్ళినా ఆయన ఇలా సాక్ష్యం ఇస్తే ఇలా ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా మూడవ జీవితం 4వ తారీఖు 1970 నుండి ఈ భూమి మీద మీ అందరి మధ్యలో గడిచింది, 51 సంవత్సరాలు ఈ మట్టి గుడారంలో జీవించాను, ఈ ఆయుష్ కాలం అంతా నా వ్యక్తిత్వ నిర్మాణం జరిగింది. అది భౌతిక జీవితం. దానికి సంబంధించి వచనాలు చూడండి, 16, 17, 18 వచనం, 139వ కీర్తన, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. 18వ వచనం, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువయ్యున్నవి. అది మోసెస్ పాస్టర్ గారి భౌతిక జీవితానికి సంబంధించి విషయాలు, 51 సంవత్సరాలు. ఇక చివరి అంటారు, నా 4వ జీవితం ఈ 2021 జూన్ 8న పరలోకంలో ప్రభు సన్నిధిలో ప్రారంభమైంది, ఇక నా మహిమ నిర్మాణం మొదలయ్యింది, దీనికి ముగింపు అంటూ ఏమీ లేదు, దాని పేరు నిత్య జీవితం. నేను మేల్కొంటున్న ఇంకను నీ యొద్దనే ముందును అని 18వ వచనంలో ఉంది. ఆ మాట ఇప్పుడు మోసెస్ అయ్య గారి జీవితంలో నెరవేరుతుంది. ఏమండి, ఇప్పుడు మళ్ళీ మొదటి చూద్దాం. ఎందుకంటే మోసెస్ అయ్య గారు ఏ మాటలు చెప్పారో అవన్నీ మనకు కూడా వర్తిస్తాయి కదా, మరి మనకు కూడా వర్తిస్తాయి గనుక అదే మాటలు మన జీవితానికి కూడా మనం అప్లై చేసుకుంటూ ఉంటాం. మోసాయి గారు ఏ సాక్షి చెప్తున్నారు, నా మొట్టమొదటి జీవితం పరదేశంలో ప్రారంభమైంది. అది పరదేశ జీవితం అంటే మనకి 4 జీవితాలు ఉన్నాయండి, ప్రతి మనిషికి 4 జీవితాలు ఉన్నాయి. మొట్టమొదటి జీవితం మనది పరదేశ జీవితం, అక్కడ నా జీవిత కాలం లెక్కించే ఏ కొనమానం లేదు, అక్కడ నా ఆత్మ నిర్మాణం జరిగింది అంటున్నారు కదా మోసే గారు. పరదేశ జీవితంలో దేవుడు మన ఆత్మను ఉనికిలోకి తెస్తాడు, అందుకనే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని మనకు తెలుసు కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అక్కడ వెలిగించాడట. పరదేశలో మోసెస్, షాలేం అనే ఒక్కొక్క దీపాన్ని ఆయన వెలిగించాడు. నేను అనుకుంటున్నానండి ఆదాముతో పాటే హవ్వనే కదా, హవ్వను సృష్టించాడు కదా దేవుడు,
ఆదాంలో హవ్వను పెట్టి అక్కడ సృష్టించాడు. అలాగే ఆ ఆదాము హవ్వలతో పాటు మన అందరిని సృష్టించేశాడు. ఆ పరదేశంలో మనందరి దీపాలు వెలిగించేశాడు. అందుకని ఆయన సంకల్పము చొప్పున అని ఉంటుంది, ఆయన దయాపూర్వకమైన సంకల్పము చొప్పున. అంటే అసంకల్పం అంటే మనసు కదండి, ఆయన ఆలోచనలో మనం ఉన్నాం. ఈ కోటాను కోట్ల ప్రజలందరూ కూడా ఆయన ఆలోచనలో పుట్టేశారు. అది పరదేశ జీవితం. అందుకనే కదా యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళను అని ఉంది ఎఫెసీ పత్రికలో. అక్కడ చెరను చెరగా పట్టుకొని పోతానిస్తుంది. ఆ చెరలు ఎవరున్నారు? ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు పునరుద్ధరణయ్యేంత వరకు ఉన్న భక్తులందరూ, దేవుని సంకల్పంలో ఉండే వారందరూ అందులో ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఆ రక్షణ దొరకలేదు. వాళ్ళ పక్షంగా యేసు ప్రభు రక్తం కారిస్తేనే కదా వాళ్ళకి విమోచన. అప్పటి వరకు వాళ్ళందరూ ఏం చేశారు? బలులు యాగాలు అర్పించుకుంటూ వచ్చారు కదా, యేసు ప్రభుకు సూచనగా, రాబోయే యేసు ప్రభుకు సూచనగా వాళ్ళు బలులు యాగాలు అర్పించుకుంటూ వచ్చారు. కాబట్టి అంతవరకు చెరలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా ముక్తి కలగలే, మోక్షం కలగలే. కాబట్టి యేసు ప్రభు ఆ సిలువలో తన ప్రక్కన ఉన్న దొంగతో కూడా అదే మాట అంటాడు, నిశ్చయంగా నీవు నాతో పాటు నేడు పరదేశంలో ఉంటావు, నాతో పాటు మనతో కలిసి వెళ్తాం పరదేశికి. అంటే అంత అర్థం ఏంటి? అప్పటి వరకు చనిపోతున్న వారందరూ కూడా దేవుని బిడ్డలు అయితే వారు పరదేశికి వెళ్తున్నారు. పరదేశం అనేది ఒక టెంపరీ హెవెన్ అనుకుందామండి. టెంపరీ అంటే పెద్ద, ఇంకా ఆ మాట అయితే చాలా సులువుగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా మూడు గ్రీక్ మాటలు, హిబ్రూ మాటలున్నా అవన్నీ మీతో షేర్ చేసుకోవట్లేదు. టెంపరీ హెవెన్, ఒక తాత్కాలికమైన పరలోకం అందాం. అంటే ఈ భూమి కాకపోతే పది పరలోకం అనుకుందాం. పది ఆదాము దగ్గర నుండి యేసు ప్రభు పునరుద్ధరణయ్యేంత వరకు చనిపోతున్న వారందరూ కూడా ఆ పరదేశంలోకి వెళ్తున్నారు. అది భూమి యొక్క అగాధ స్థలం ఉంది. అదే మాట చూడండి ఇక్కడ చదువుతున్నాను 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు కదండి, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగు ఉండలేదు అంటారు పాస్టర్ మోసెస్ గారు. మనమందరం కూడా అలాగే పుట్టాం తెలుసండి. ఆ పరదైస్లో, ప్యారడైస్లో, దేవుని సంకల్పంలో పుట్టాం మనం. అక్కడ ఆయన మనకు డిజైన్ ఇచ్చారు. ఎముకలు అంటే ఏంటండి? డిజైన్, మన జీవితం యొక్క డిజైన్. మోసెస్ గారికి ఒక డిజైన్ ఇచ్చాడు, ఆయన లైఫ్ డిజైన్ చేశాడు దేవుడు. అనేక లక్షల సంవత్సరాలు మనం దేవునితో ఉన్నాం. పాస్టర్ మోసెస్ గారు దేవునితోనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళింది రెండోసారి, సెకండ్ హెవెన్ అనమాట ఆయనకి. ఫస్ట్ హెవెన్ అయిపోయింది, వాళ్ళ మమ్మీ కడుపులోకి రాకముందే ఫస్ట్ హెవెన్ అయిపోయింది ఆయనకి. ఫస్ట్ హెవెన్ అనుభవించే వచ్చారు ఈ భూమి మీదకి మనమందరం కూడా. పాస్టర్ మోసెస్ గారు కాదు, మనం అందరం కూడా ఒక హెవెన్ ఎక్స్పీరియన్స్ మనకు అయిపోయింది. కాబట్టి అది మన బ్రెయిన్లో లేదు, మన జ్ఞాపకాల్లో లేదు, ఉండదు. ప్రస్తుతం ఈ బాడీ దాన్ని అడ్డుకుంటూ ఉంటుంది, ఆ జ్ఞాపకాలని. ఈ బాడీ విడిచిపెట్టిన తర్వాత అప్పుడు మనం ఎన్ని కోట్ల సంవత్సరాల పాటు, ఎన్ని లక్షల సంవత్సరాల పాటు మన సృష్టికర్త అయిన దేవునితో ఆల్రెడీ జీవించామో అనేది మన జ్ఞాపకం వస్తుంది అప్పుడు. అందుకని ఆయన విడిచిపెట్టలేము మనం. కాబట్టి ఈ రహస్యంగా పుట్టడం అంటే ఈ భూమి మీద ఏ నర మాత్రంకి తెలియదు. ఇప్పుడు భౌతికంగా జన్మించినప్పుడు కన్న తల్లికే తెలుస్తుంది కదా, కనీసం అక్కడ ఉన్న ఆ డాక్టర్కి నర్స్కి ఎవరికి తెలుస్తుంది కదండి, ఎవరో ఒకరికి తెలుస్తుంది కదా, అక్కడ పని భర్తను భర్తకే తెలుస్తుంది. ఇప్పుడు యోసేపు మరియలు బెత్లెహేములో ఉన్నారు, వాళ్ళు అక్కడ మరియమ్మ ప్రభు యేసు ప్రభుని కనాలి. కనే టైంలో అక్కడ ఎవరున్నా? యోసేపు ఉన్నాడు కదా. యేసు ప్రభు పుట్టేటప్పుడు కనీసం భర్తగా యోసేపుని చూస్తాడు కదా, ఇంకెవరు అక్కడ లేకపోయినా సరే. కానీ అయితే ఇక్కడ బైబిల్లో ఉన్నాడు, రహస్యమందు పుట్టిన నాడు. అది ఎవరికి తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు, దేవదూతలకు కూడా తెలియదు. మన పుట్టిన విషయం దేవదూతలకు కూడా తెలియదు, గాబ్రియల్ మిఖాయిలకు కూడా తెలియదు. అప్పుడు ఇంకా లూసిఫర్ దేవదూతగా ఉన్నాడు కదా, లూసిఫర్ కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అంత రహస్యంగా మన పుట్టుక జరిగింది, భాష మోసెస్ గారి పుట్టుక జరిగింది. ఆయన విచిత్రంగా నిర్మించబడ్డారు, అద్భుతమైన లైఫ్ అయింది.
దేవుడు ఎంతో ప్రేమించాడు దేవుళ్ళు. అందుకనే ఆయన పుట్టినప్పుడు దేవునిలాగే పుట్టారు. దేవుని అంత మంచిగా ప్రేమగా పుట్టారు కదా, మనం అందరూ కూడా అంతే కదా. ఎందుకంటే దేవునితో బతికి 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 వస్తాం కాబట్టి మనం పుట్టినప్పుడు చిన్నప్పుడు ఆ చెట్టు బిడ్డకు పుట్టేటప్పుడు మన ముఖాలు ఎలా ఉన్నాయి, దేవుళ్ళగా ఉన్నాయి. అందుకనే ఒక కవి అంటాడు, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయలే అంటాడు. దేవుడు పిల్లలు ఒకలాగే ఉంటారు. అవును, ఎందుకంటే ఆ పిల్లలు ఎవరు, దేవునితో బతికి 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 భూమి మీదకి వచ్చిన వాళ్ళు అనమాట మనము. కాబట్టి మోసెస్ పాస్ట్ గారు ఇప్పుడు అనుభవిస్తుంది సెకండ్ ఫేజ్ ఆఫ్ హిస్ హెవెన్. మనం అందరం కూడా మన సెకండ్ ఫేజ్ కి వెళ్ళలేదు, ఆయన వెళ్ళారు అంతే. మనం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ హెవెన్ అనుభవించి వచ్చాం భూమి మీదకి. మన సెకండ్ ఫేజ్ హెవెన్ లోకి వెళ్ళాలి, ఆయన ఆల్రెడీ వెళ్ళారు. నెక్స్ట్ మనం వెళ్తాం. ఈ కరోనా టైంలో దరిదాపు నాకు బాగా క్లోజ్ గా ఉండే పాస్టర్స్ 10 మంది చనిపోయారండి. ఇక ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, ఇక నెక్స్ట్ నేనేనేమో అనేసి ఉంది. ఇప్పుడేమే పెద్ద విచిత్రమైన విషయం కాదండి. పాస్టర్ మోసెస్ గారు చనిపోక ముందు వారు ఇలాగే ఎఫెక్టివ్ గా మాట్లాడి వెళ్ళిపోయారు చెప్పకుండా. అదే పాట కూడా పెట్టాను కదా, లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండా చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క అనే పాట కూడా పెట్టాను మన గ్రూప్ లో. అలాగే నేను కూడా వెళ్ళిపోతా. ఏంటి విచిత్రం, ఈ కరోనా టైంలో కోట్ల మంది వెళ్ళిపోతున్నారు, అందులో నేను ఒకడిని. ఇప్పుడు అలా అయిపోయింది మనసు. ఇప్పుడు అంతకుముందు అయితే గుండె షాక్ వచ్చేది, ఇప్పుడు కూడా షాక్ ఉంది, కానీ వెంటనే చేరుకోగలుగుతాం. సరే చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా, నేను కూడా వెళ్ళిపోతాను కదా, ఏమిటి అన్న లెవెల్కి వచ్చా అన్నమాట. సెకండ్ ఫేజ్ హెవెన్ లోకి వెళ్ళిపోతున్నాము మనం. ఫస్ట్ ఫేజ్ హెవెన్ అయ్యింది పరదేశ్ లో. అయితే ఇప్పుడు పరదేశ్ భూమి యొక్క అగాధ స్థలం లేదు, అది మధ్యాకాశంలో ఉంది. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళి చెరను చెరగా పట్టుకువెళ్ళాడు కదా అండి, మధ్యాకాశంలో ఉంది ఇప్పుడు ఆ పరదేశ్. కనుక ఆ పరదేశ్ లో మనం బ్రతికి బ్రతికి సెకండ్ లైఫ్ లోకి వస్తాం. సెకండ్ లైఫ్ అంటే తల్లి గర్భం. ఇదిగో ఇక్కడ చూడండి, నా ఫస్ట్ మోసెస్ గారు చెప్తున్నా సాక్ష్యం 139వ కీర్తన ప్రకారం, నా రెండవ జీవితం బహుశా జూలై 1969 నా తల్లి గర్భంలో ప్రారంభమై, అంటే అది ఏదో ఒక తేదీలో అక్కడ 9 నెలల పాటు గడిచింది. సాధారణంగా ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కూడా అందరూ 9 నెలలు కదండి తల్లి అమ్మ గర్భంలో ఉంటాం. అది రెండవ జీవితం. అక్కడ నా శరీర నిర్మాణం జరిగింది, దాని పేరు గర్భస్థ జీవితం. మొదటిది ఏంటండి, పరదేశ జీవితంలో ఏం జరిగింది, ఆత్మ నిర్మాణం జరిగింది. ఇప్పుడు గర్భస్థ జీవితంలో ఏం జరుగుతుంది, శరీర నిర్మాణం జరుగుతుంది. డిఎన్ఏ తయారు చేస్తాడు దేవుడు. ఒక డిఎన్ఏలో 200,000 పేజీల సమాచారం ఉంటుంది అండి, 200,000 పేజీల సమాచారం. ఆ డిఎన్ఏ తయారు చేస్తాడు. డిఎన్ఏస్ అన్ని కలిపి క్రోమోజోమ్స్ అవుతున్నాయి. క్రోమోజోమ్స్ అన్ని కలిసి ఒక జీవకణం, కొన్ని జీవకణాలన్నీ కలిపి ఒక కండరం, ఒక నరం, ఒక ఎముక, ఒక తల వెంటక, ఒక గోరు, ఒక వెనుపూస, అన్ని కలిపి అదే మళ్ళీ. ఎంత అద్భుతమైన దేవుడు అండి, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వకృపానదిగ దేవుడు, సర్వంలో ఉన్నవాడు, సర్వము ఆయన తానే ఉన్నవాడు, నేను ఉన్నానన్నవాడు. ఆయన చేసిన డిజైన్ అండి మనం. ఎంత అద్భుతమైన డిజైన్! ఫస్ట్ మోసెస్ గారి దేవుడు 9 నెలల పాటు అద్భుతంగా పేర్చి 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 ఒక అద్భుతమైన వ్యక్తిగా చేసి ఈ భూమి మీద పంపించాడు. మరి ఆ విషయం ఆయన చెప్తున్న వచనాలు ఏంటి, 13వ వచనం, 139వ కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియములు నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కరుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నాయి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది అంటారు పాస్ మోసే సాక్షి. నా అంతరింద్రియములు, అంతరింద్రియములు అంటే మీరు ఏమనుకుంటారండి, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, పేగులు కదా, బయట కళ్ళు, ముక్కు, చెవి, నోరు, ఈ బాహ్య ఇంద్రియాలు కదా. అంతరింద్రియాలు అంటే
ఇవి మిగతా లోపల అవయవాలనుకున్నారు. ఇంకో విషయం నేర్చుకోండి, అంతరింద్రియ అంటే మనసు, మనస్సాక్షి, బుద్ధి, స్వచిత్తం, ఆలోచన, డెసిషన్ మేకింగ్, నిర్ణయాధికారం, ఇవన్నీ అంతరింద్రియాలు అన్నమాట. అంటే కేవలం మాంసంతో కూడిన అవయవాలే కాదు, ఆత్మ సంబంధించిన, జ్ఞాన సంబంధించిన అవయవాలు కూడా ఆయన నిర్మించాడు. మన ఈ బాడీలు అవన్నీ పెట్టాడండి కాబట్టి. బట్ అవన్నిటినీ నువ్వే కలుగు చేసావు, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఏముందండి? భయము, ఆశ్చర్యం. బాబోయ్, ఒకసారి నేను ఒక లైవ్ వీడియో చూశానండి, ఒక ఎండోస్కోపీ వీడియో అనమాట. అంటే ఒక పదార్థం నోట్లో పెట్టుకుంటుంది నావలడం, అది ఇలా అన్నవాహిక నుంచి వెళ్ళడం, కడుపులోకి వెళ్ళడం, అది జీర్ణాశయానికి వెళ్ళడం, అదంతా లైవ్ వీడియో చూసి ఉడికిపోయాను. నిజంగా ఉడికిపోయాను, రియల్గా ఉడికాను. బాడీ అంతా షివర్ అయిపోయాను ఫస్ట్ టైం నా లైఫ్లో అది చూడడం. అప్పుడు అర్థమైంది, ఎస్ అవును, ఒకవేళ అవన్నీ చూస్తే భయము, ఆశ్చర్యం తప్పకుండా కలుగుతాయి. ఫస్ట్ మోసెస్ గారు సాక్షి చెప్తారు, యేసు ప్రభు నన్ను కరుగు చేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యం కలిగించు. అందరూ బట్టి ఆ 9 నెలల శరీర నిర్మాణం బట్టి నేను థ్యాంక్స్ చెప్తాను. కాబట్టి ఇప్పుడు మోసెస్ పాస్టర్ గారు లైఫ్ ఎంత అండి, లైఫ్ స్పాన్ ఈ భూమి మీద 51 సంవత్సరాల 9 నెలలు అనుకుందాం. 10 నెలలు ఎందుకంటే మేలో కదా పుట్టారు, జూన్లో ప్రభు సంతకి వెళ్ళారు కాబట్టి 51 సంవత్సరాల 10 నెలల పాటు ఆయన ఆయుష్, ఆయన లైఫ్, ఆయన జీవం ఇక్కడ ఉందన్నమాట, ఈ భూమి మీద ఉంది. కాబట్టి ఆ 9 నెలల గర్భస్థ జీవితం బట్టి మనం అందరూ థ్యాంక్స్ చెప్పాలండి ప్రతి బర్త్డే నాడు. ఎంతమంది దేవుడికి ఈ విషయం బాకీ పడిపోయారో చూసుకోండి. మీ బర్త్డే నాడు ఏసైకు ఈ విషయంలో, తల్లి గర్భంలో ఉన్న 9 నెలల విషయంలో మీరు థ్యాంక్స్ చెప్పకపోతే ఈరోజు కూర్చొని ఏసయ్య నీకు వందనాలు, నా ఎన్నోసార్లు ప్రతి బర్త్డే నాడు ఆ సంవత్సరం వరకు చెప్పాను తప్ప నా తల్లి గర్భంలో ఉన్న 9 నెలల కోసం థ్యాంక్స్ చెప్పలేదు ప్రభు అంటే కూర్చొని థ్యాంక్స్ చెప్పండి. ఈరోజు ఫస్ట్ మోసెస్ గారి కోసం నేను ఇప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది. ఆ తెలుసుకోవడం గొప్ప విషయం అండి, అదే ఆస్తి మనకి. బాగుగా తెలిసినదంటే పరిశుద్ధాత్మను తెలిసి చెప్తే కానీ తెలియదు అని మనకి, కనుక పరిశుద్ధాత్మను పట్టుకుంటే అన్ని చెప్తాడు. అయితే ఇక 3వ జీవితం కోసం మాట్లాడుతున్నారు పాస్టర్ మోహన్ గారు. చూడండి, 2వ జీవితం విషయం కూడా 2-3 విషయాలు చెప్పేసి మళ్ళీ వెళ్తాను. ఎందుకంటే ఆ 9 నెలల జీవితం మనవాళ్ళు ఎందుకు వెళ్ళాలని లెక్క పెట్టండి. ఇండియాలో కొన్ని దేశాల్లో లెక్క పెడతారట. మరి నేను విన్నాను సౌత్ కొరియాలో వాళ్ళు పుట్టినరోజు నుంచి 9 నెలల వెనక్కి వెళ్ళి అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేస్తారట. మరి ఎంతవరకు అది కరెక్ట్ తెలియదు కానీ మొత్తం అలా అయితే మంచిదే కదా. అసలు ఆ 9 నెలలను మనం కౌంటే చెయ్యం, చాలా ఘోరం కదా. అసలు ఇప్పుడు లోపల బేబీకి ఫీడింగ్ ఇస్తుంది, తల్లి పేరు ద్వారా ఫీడింగ్ అవుతుంది. లోపల బేబీకి కదలికలు ఉన్నాయి, స్కానింగ్లో బేబీ తాలూకా లోపాలు ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు లోపల ఉన్న బేబీకి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బైబిల్ ప్రకారం అయితే లోపల బేబీ నవ్వే అవకాశం ఉంది, గింత డ్యాన్స్ వేసే అవకాశం ఉంది, గొడవ ఆడే అవకాశం కూడా ఉంది. యాకోబు యేషవులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారట. రేపుకమ్మ ప్రభు సరిగ్గా ప్రభా ఏమిటినైనా నా కడుపులో ఈ గొడవ అవుతుందంటే, అమ్మ నీ కడుపులో 2 జనపదాలు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసులని దేవుడు చెప్పాడు, ఏం కంగారు పడద్దు. అంటే లోపల కొట్టుకోవడం ఉంటే అది జీవితం కాదు, అది ఎందుకు లెక్క పెట్టట్లేదు. లోపల ఎలిజబెత్ దగ్గరికి మరీ వచ్చింది. అప్పుడు ఎలిజబెత్ అంటుంది, ఇగో నా కడుపులో శిశువు గంతులేస్తున్నాడు, నా ప్రభు తల్లిని చూడడానికి వచ్చిందని. మరి ఆ కడుపులో ఆనందం ఉంది, సంతోషం ఉంది, డ్యాన్సులు ఉన్నాయి, మరి దాన్ని ఎందుకు లెక్క పెట్టట్లేదు ఏమో. మరి మన ఇండియాలో ముఖ్యంగా మన ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం ఆ 9 నెలలు కౌంట్ కాదు, మనతోనే ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆ బిడ్డ మనతోనే ఉండి మనతో తిరిగినా కౌంట్ చేయం, అది తప్పు కదా. బైబిల్ ప్రకారం అయితే తప్పు, ఆ 9 నెలలు కౌంట్ చేయాలి. అది ఆశ్చర్యం, ఆశ్చర్యకరమైన జీవితం. అసలు ఈ భూమి మీద 90 సంవత్సరాలు బతకడం కంటే ఆ 9 నెలలు చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి మోసెస్ పాస్టర్ గారు 9 నెలలు తన తల్లి గర్భంలో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నిర్మించబడ్డారు. అది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన విషయం. మనం ఇప్పుడు కూడా ఆయన ఈ భూమి మీద ఉన్న 51 సంవత్సరాలు బట్టే కాదు,
ఆయన తల్లిగర్భంలో నిర్మించబడిన 9 నెలలు బట్టి కూడా మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాం. ఇక మూడవ పాయింట్ వెళ్దాం. నా మూడవ జీవితం మే 4 1970 ఈ భూమి మీద మీ అందరి మధ్యలో గడిచింది. 51 సంవత్సరాలు ఈ మట్టి గుడారంలో జీవించాను. ఈ ఆయుష్కాలం అంతా నా వ్యక్తిత్వ నిర్మాణం జరిగింది. దాని పేరు భౌతిక జీవితం. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, పరదేశ జీవితంలో ఆత్మ నిర్మాణం, గర్భస్థ జీవితంలో శరీర నిర్మాణం అంటే డిఎన్ఏ నిర్మాణం, భౌతిక జీవితంలో వ్యక్తిత్వ నిర్మాణం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. యేసు క్రీస్తు పోలికలోకి మార్చబడ్డాం, నిజమైన మానవత్వంలోకి వెళ్ళానమాట. కనుక ఈ 51 సంవత్సరాలు ఆయన ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి, ఎలా పలకరించాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ప్రేమించాలి, ఎలా క్షమించాలి, ఎలా దేవుని పోలికలో మార్చబడాలి, ఎలా రక్షణ జీవితం, అసలు యేసుప్రభుని ఎలా తెలుసుకోవాలి, ఆ రక్షణ జీవితం ఎలా సంపాదించుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన ట్రైనింగ్ అవుతూ వచ్చారు. ఆయన వ్యక్తిత్వ నిర్మాణం చేయబడుతూ వచ్చింది. ఆ వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లిదండ్రులు మొట్టమొదటి పాత్ర, తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, మామయ్యలు, అత్తలు, తాతలు ఉంటారు కదా అందరూ, ఇంటివాడు, తర్వాత చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు, సమాజం, చర్చ్, సంఘం, ప్రపంచం అంతా ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో పాలు భాగస్థులు అయ్యారు కదా. అమెరికా వెళ్ళినప్పుడు ఎంతో మంది ఆయన మంచి ఫ్రెండ్స్ అయ్యారు కదా, వాళ్ళ ద్వారా కూడా ఆయన నేర్చుకున్నారు అనే మీ కార్నర్స్టోన్ సంఘం సభ్యుల ద్వారా కూడా ఆయన నేర్చుకున్నారు చాలా విషయాలు. ఆయన చాలా మంచి టీచబుల్ వ్యక్తి అండి, చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటారు. ఆయన వ్యక్తిత్వం ఎప్పుడూ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది, ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. మీతో ఎప్పుడైనా చెప్పారో లేదో, నేను ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను అనే మాట ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఈ మూడవ జీవితంలో మన వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. మనం ఆయన దేవుని పోలికలోకి మార్చబడేటట్టుగా, దాని విషయం కొన్ని వచనాలు చదవదండి. 339:16-17 చదువుదాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచిన, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయను. నియమింపబడిన దినములు, గమనించారా, దేవుడు కొన్ని దినాల్ని నియమించాడు. దేవుడు నియమించినప్పుడు ఆ నియమించబడిన దినాలు అన్నీ కూడా మనం ఆయన పోలికలోకి మార్చబడుతూ వస్తున్నాం, ఆయన పోలికలోకి తీర్చిదిద్దబడుతూ వస్తున్నాం. ఎంత అద్భుతమైన విషయం అండి. కాబట్టి ఈ నియమించబడిన దినాలు ఎన్ని మనకు తెలియదు, ఈ నియమించబడిన దినాలు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు చూడండి, పరదేశ జీవితంలో 100,000 కోట్ల సంవత్సరాలు అనుకున్నాం, తల్లి కల్పంలో 9 నెలలు అనుకున్నాం. ఈ భూమి మీద ఆయన నియమించిన దినాల క్షణాలు అస్సలు ఎవరు అంచనా వేయలేరు. నాకు అనిపిస్తుంది ఇది ఒక ఎగ్జిబిషన్ లాంటిది, ఎంట్రన్స్ లోకి వెళ్తాం, ఆ ఎగ్జిబిషన్ లో తిరిగి తిరిగి ఎగ్జిట్ లోంచి వచ్చేస్తాం. కొద్దిమంది ఎక్కువసేపు తిరుగుతారు, కొద్దిమంది తక్కువసేపు, కొంతమంది ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు వెంటనే. ఆ ఎంట్రన్స్ ఎగ్జిట్ పక్క పక్కనే ఉంటాయి కదా, ఇలా ఎంట్రన్స్ లోకి వెళ్ళి పక్క అంటే ఎగ్జిట్ లోంచి వచ్చేస్తారు, అంటే తల్లి గర్భంలో వెళ్ళిపోతారు. కొంతమంది ఎవరు ఆయుష్ ఎంతకాలం నియమించాడో తెలియదు. కానీ ఒకటి, నియమింపబడిన దినములో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితున్నాయను. మనకు తెలియదు, దేవుడికి తెలుసు. June 8, 11:00 కల్లా నా కుమారుడు నా దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన బుక్లో రాసేసుకున్నాడు ఎప్పుడు, ఆయన షెడ్యూల్ అయిపోయింది, ఆయన ప్రోగ్రామ్ అయిపోయింది. నీ విషయం నా విషయం కూడా రాసేసుకున్నాడు, అది నీకు నాకు తెలియదు. కొద్దిమంది భక్తులు మాత్రం దేవుడు ముందే చెప్తాడు, ఇసుకాక ముందు చెప్పాడు కదా, ఇదిగో నేను తీసుకెళ్ళిపోయిన ఇల్లు చక్క పట్టేసుకున్నాయన అని బతిమాలకుంటూ ఉంచాడు 15 సంవత్సరాలు. ఆ 15 సంవత్సరాలు మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు కదా. కొద్దిమంది భక్తులు చెప్పేస్తుంటాడు, ఈ భూమి మీద చాలా మంది నాకు తెలుసు, అంటే సాక్ష్యాలు విన్నాను, నాయన ఇక ఈ రాత్రి నేను ఉండను వెళ్ళిపోతాను అంటే అందరికీ దేశంలో ప్రార్థించారు అని చెప్పేసి వెళ్ళిపోయేవారు. అలా సాక్ష్యాలు విన్నాను. అయితే ముందే చెప్పాడు, అంటే ఒక ఒక రోజు ముందు, ఒక 2 నెలల ముందు చెప్తాడేమో కానీ ఆయన కంప్లీట్గా కాదు. కాబట్టి దేవుడు
ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాము. అసలు ఈ భూమి మీద ఆయన మనల్ని ఎంచుకున్నాడు, మనతో మనల్ని భూ అందరికి అప్పచెప్పాడు. అప్పచెప్పి ఆయన మనతో మన శరీర వ్యక్తిత్వాన్ని నిర్మిస్తూ ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా. 17వ వచనం, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటిను లెక్కకు ఎక్కువయ్యన్నవి. ఈ భూమి మీద ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయుష్ని ఉంటాడో ఆ ఆయుష్కాలంలో ఆయన ఎక్కువ శ్రమ తీసుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు పరదేశంలో ఉండేటప్పుడు ఆయనతో ఉన్నామండి మనం, అక్కడ ఆయనకేం శ్రమ లేదు దేవుడికి. భూమి మీద తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఆయన మనతో ఉన్నాడు, అంటే తల్లి గర్భంలో ఆయన మనతో జీవించాడు కాబట్టి అక్కడ కూడా ఆయన దగ్గర చూసుకున్నాడు. ఈ మూడో జీవితంలోకి పంపించేసరికి దేవునికి ఎంత శ్రమ అయ్యిందంటే ఇసుక కంటెను లెక్కకు ఎక్కువైనన్న తలంపులతో మనల్ని బతికించాల్సి వచ్చిందని. ఎందుకంటే తల్లిదండ్రులు తనకు ఇన్ఫ్లుయెన్స్, కుటుంబ సభ్యులు ఇన్ఫ్లుయెన్స్, సంఘం ఇన్ఫ్లుయెన్స్, సమాజం ఇన్ఫ్లుయెన్స్, ఈ భూమి ఒక మనిషి మీద పడుతూ ఉంటుంది. ఆ మనిషి ఆ వ్యక్తిత్వం నిర్మాణం చేయడం చాలా కష్టమవుతుంటుంది కొన్నిసార్లు దేవుడికి. కాబట్టి దేవుడు ఇసుక కంటెను లెక్కకు ఎక్కువైనన్న తలంపులతో మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తూ ఉంటాడండి. అంటే చూడండి ఎంత కేర్ తీసుకుంటాడు. అందుకనే ఇక్కడ ఆ 139వ కీర్తన స్టార్టింగ్ లో భక్తుడు అంటాడు ఏంటంటే, నేను కూర్చుండటం నీకు తెలుసు, నేను నిల్చుండటం నీకు తెలుసు, నా పడక నా నడక సమస్తం నువ్వు పరిశీలిస్తున్నావు ఆయన, అంతా చూసుకుంటున్నావు కదా ప్రభువా, నువ్వు అంతా గమనిస్తావు కదా, నా మాట నోటికి రాకముందే నీకు తెలిసిపోతుంది, నాకు తలంపు పుట్టక ముందే నీకు తెలిసిపోతుంది, నేను పాతాళానికి వెళ్తే అక్కడ ఉన్నావు, ఆకాశం ఎక్కితే అక్కడ ఉన్నావు, నా ముందు వెనుక నువ్వు నన్ను ఆవరించేశావు అంటాడు. అంటే ఇసుక కంటెను లెక్కకు ఎక్కువయ్యనున్న తలంపులతో ఆయన మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాడు. పాస్టర్ మోసెస్ గారు సాక్ష్యం అంటారు ఈరోజు చెప్తున్నాను. 51 సంవత్సరాలు యేసు ప్రభు మోసెస్ గారి వ్యక్తిత్వాన్ని నిర్మించినప్పుడు ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు దేవుడు. ఇసుక కంటెను లెక్కకు ఎక్కువైనన్న తలంపులతో ఈ భూమి మీద నడిపించాడు. ప్రతి క్షణం అడుగడుగు అనుక్షణం వెంటి వెంబడిస్తూ నీడలాగా వెంటి వెంబడిస్తూ పాస్టర్ గారిని దేవుడు నడిపించాడు. ఇది 3వ జీవితం. అయితే ఇక 4వ జీవితం, ఇంకొక మరి 5-6 నిమిషాలు ఉంది నాకు, 6 నిమిషాలు ముగిస్తాను. నా 4వ జీవితం ఈ 2021 జూన్ 8 పరలోకంలో ప్రభు సింధులో ప్రారంభమైంది అంటారు మోహన్ స్పాష్ గారు. ఇక నా మహిమ నిర్మాణం మొదలయ్యింది, దీనికి ముగింపు అంటూ ఏమీ లేదు. వచనం 18వ అండి, 139వ కీర్తన 18వ వచనం, నేను మేల్కొంటినా ఇంకను యుద్ధనే ఉందరు. 18వ వచనం లాస్ట్ లైన్, నేను మేల్కొంటినా ఇంకను యుద్ధను అంటే ఏంటి, నిత్య జీవితం ఇక అంతం లేని జీవితం అది. ఆ జీవితంతో పోలిస్తే అండి ఈ భూమి మీద జీవించిన ఈ 51 సంవత్సరాల 10 నెలల జీవితం మోసు గారిది అది ఒక కల్లాంటిదండి. జస్ట్ లైక్ ఎ డ్రీమ్, ఒక కలాంటి జీవితం అది. అందుకని అంటాడు నేను మేల్కొంటే, ఈ కళ చెదిరిపోతే మనందరి కళ ఇదంతా ప్రస్తుతం మనమందరం ఒక కళ్ళ ఉన్నాడు. ఈ కళ్ళలో సంతోషం ఎంత పేసరా, దుఃఖం చాలా, విజయం కొంచెం, ఓటమి చాలా. ఈ కళలో మనం కన్నీళ్ళు కాస్తాం, ఎక్కువ కాలం కన్నీళ్ళు కాస్తాం, పక్కపక్క నవ్వేది కొంచెమే. ఈ కళలో వెలుగు తక్కువ, చీకటి ఎక్కువ, ఇది పీడకళ. ఈ భూసంబంధమైన జీవితం ఒక పీడకళ మాత్రమే. అయితే అది ఏదో ఒకరోజు చెదిరిపోతుంది. యేసు ప్రభువులో ఉండి ప్రభునందు మృతులందరూ వారు ధన్యులు కదండి. యేసు ప్రభు ఉండి వారికి ఆ కళ చెదిరిపోతే అది వాళ్ళకి గుడ్ న్యూస్. కానీ రక్షణ పొందకుండా, యేసు ప్రభుతో కనెక్షన్ లేకుండా, అసలు యేసు ప్రభు రక్షణ మీద ఆధారపడకుండా చచ్చిపోతే ఆ కళ చెదిరిపోతే ఆడు మేల్కొనేది ఎక్కడంటే నరకంలో. కాబట్టి భక్తుడు ఇక్కడ నేను మేల్కొంటున్న ఇక నీ వద్దనే ఉంటాను, ఇక ఎప్పటికీ నీ దగ్గర ఉంటానంటే దేవునితో కనెక్ట్ అయి ఉండడం అన్నమాట. ఈ కళ చెదిరిపోతే ఇక నీవే కదా తండ్రి. ఎస్,
మోసే పాషగారి కళ మనం చెదిరిపోయింది. సడన్ గా ఎవరైనా నేను చంపేస్తా చేస్తా అని నాకు ఇంకో మాట పాడతారు, నేను లేపేస్తా చేస్తా అంటారు. ఎస్, లేపడమే కళలో నుంచి లేపడం. ప్రభువు లేపుతాడండి, మనిషి ఎవరు లేపలేరు. లేపుతాం అనుకుంటున్నారాడు, నో, ప్రభువే ఒక్కొక్కరిని కళలో నుంచి లేపుతాడు, మేల్కొల్పిస్తాడు, ఈ కళ చెదరగొడతాడు. పాస్టర్ మోసేస్ గారు అంతవరకు కళలో ఉన్నారు, మినిస్ట్రీ, ఫ్యామిలీ, సొసైటీ, రకరకాల విజన్స్ అన్ని అవ కళే నిత్య జీవితం పోలిస్తే. ఓకే నాయన, వచ్చేయక. ఆ రోజు బహుశా మోసేస్ గారికి ఆ కళ చెదిరిపోతుంది కదండి. చెదిరిపోయినప్పుడు ఎవరు కనిపిస్తారు? ప్రభువే కనిపిస్తాడు. పౌలు అంటాడు కదా, ఈ దేహం విడిచి నేను ప్రభువులతో ఉండడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు కదండి. అంటే మనం దేహం విడిచిపెడితే, ప్రభువులో ఉండి దేహం విడిచిపెడితే ప్రభుతో ఉంటాం. అలాగే స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే మరి ప్రభువు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేడా? ఎవరు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైనా మనం ప్రభువులో ఉండి రక్షించబడిన వారమై ఉండి చనిపోయిన మరుక్షణం ప్రభువు ముఖం చూస్తాం, నమ్మడేది ప్రభుతో జీవిస్తాం మనం. ఇంకే ఆలోచన రానివ్వకండి. సింపుల్ గా ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా టైం ఉంటే ఈ విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. నిద్రించుట అదంతా కూడా బాడీ, మట్టి, దేహానికి సంబంధించిన మాటలు, అవన్నీ చాలా వివరంగా మాట్లాడుకుందాం. దయచేసి ఈ ఒక్క మాట ఒక ఒక పండుగలాగా పెట్టుకోండి. మనం ఈ దేహాన్ని విడిచిన మరుక్షణం ప్రభుతో ఉంటాము. అది ఇప్పుడు మోసే పాషగారు ప్రభు హఠాత్తుగా అంబులెన్స్ లో ఉన్నారు, ఊపిరి వెళ్ళిపోయింది, ఆత్మ బాడీ విడిచిపెట్టేసింది, ప్రభు కనబడ్డాడు. అప్పుడు మోసే పాషగారు, అబ్బా ప్రభా, ఎంత కాలానికి కళ్ళలో కనబడ్డావు నాయన, ఎప్పుడు అడుగుతుండేవాడు ప్రభు ఒకసారి కనబడింది, ఈ రోజు కనబడ్డావు నాయన అంటే, అప్పుడు ప్రభు ఏమిటంటే పాషగారితో, ఆయన ఇంతకాలం నువ్వు ఉన్నది కళ, ఇప్పుడు ఆ కళ చెదిరిపోయింది, నువ్వు మేలుకున్నావు, ఇప్పుడు ఇప్పటికీ ఎప్పటికీ నాతో ఉంటావు, కమాన్ అని తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు, అనోగం తీసుకెళ్ళిపోయినట్టుగా కదండి. కనుక ఈరోజు ఈ ఆదరణకరమైన మాటలతో మనం ఆదరణ పొందుదాం, అందరిని ఆదరిద్దాం, ఓదార్పు పొందుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరి పాస్టర్ మోసేస్ గారి సాక్ష్యం అంటూ 139వ గీతంలో 4 జీవితాల కోసం నేర్చుకున్నాం. పరదేశ జీవితంలో ఆత్మ నిర్మాణం అని, గర్భస్థ జీవితంలో శరీర నిర్మాణం అని, భౌతిక జీవితంలో వ్యక్తిత్వ నిర్మాణం అని, నిత్య జీవితంలో మహిమ నిర్మాణం అని చదువుకున్నాం. ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకోవాల్సి ఉన్నాయి, దానికి సమయాభావం వల్ల మేము మాట్లాడుకోలేకపోతున్నాం. ఇంకా పరిశుద్ధాత్మ ఇక నువ్వే ప్రజలతో మాట్లాడు, నువ్వే కుటుంబ సభ్యులతో మాట్లాడు, నీవే సంఘ సభ్యులతో మాట్లాడి దీవించి ఆదరించి ఓదార్చు, నీవే మహిమ పొందమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, సంఘాన్ని అభిషేకించి వర్ధన చేయమని, ముఖ్యంగా పాశం గారిని, చిన్ను బాబుని, మరి బన్నీ బాబుని, పాప అమ్మీని, బన్నీ అమ్మే కుటుంబాలని దర్శించమని. చిన్ను బాబు కూడా ఒక చక్కని వివాహం జరిగించి ఇప్పుడు ఈ లోటు అంతటిని తీర్చడానికి నీవు ఒక ప్రత్యేక మార్గం ప్రార్థిస్తున్నావు. అలాగే పాశ గారి తల్లిదండ్రులను దర్శించు, పాశం గారి తల్లిదండ్రులు తల్లిగారిని దర్శించు, కుటుంబ సభ్యులను దర్శించు, సంఘ బిడ్డలందరూ దర్శించు, ఓదార్చు. ఈ వర్తమానం ద్వారా అందరూ మరి ఆధ్యాత్మికమైన విడుదల పొందడానికి, ఆధ్యాత్మిక సంతోషం పొందడానికి సహాయించమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమలు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మగదాయిచ్చే మేడ అపరాధం చేసి వారిని క్షమించ ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలో తేకాకీడని తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం పాశ్రమ గారికి, పాశ్ర గారి బిడ్డలకు, మరి చిన్నబాబు కుటుంబానికి, అమ్మే తల్లి కుటుంబానికి, సంఘ సభ్యులందరికి, చిన్నబాబుకి, మరి కుటుంబ సభ్యులందరికి సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్. Hallelujah.
Hallelujah. Amen. God bless you.